హిందూ మతం అంటే నీకేంటో తెలుసా? సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసా నీకు? ఆదియు అంతము లేనిదే సనాతన ధర్మం అనే విషయం నీకు తెలుసా? ఇలా అంత గొప్ప గొప్ప స్పీచ్ ఇవ్వడానికి నాకు రాదు, వీటి గురించి అంత అవగాహన కూడా ఓపెన్గా చెప్పాలంటే నాకు లేదు. సో వీటి గురించి మాట్లాడడానికి ఎంతోమంది గణాపాఠీలు ఉన్నారు, వాళ్ళు ఆ పని చూసుకుంటారు, వాళ్ళకే వదిలిపెట్టద్దాం. మరి నేనే విషయం మాట్లాడబోతున్నవి ఈ వీడియోలో టాపిక్ ఏంటని చెప్పి ఆలోచిస్తే, మన చిన్నప్పటి నుంచి అండి మన చెవులో ఒక పువ్వు పెడుతూ వస్తున్నారండి పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు. వాళ్ళు చేసేది రాజకీయం అది వేరే విషయం, బట్ కామన్ మ్యాన్ చెవిలో ఒక పువ్వు పెడుతున్నారు. ఆ పువ్వు పేరేంటో తెలుసా? సెక్యులర్ పువ్వు. ఎస్, అద్భుతమైన సెక్యులర్ పువ్వు. పెద్ద మోసం అండి సెక్యులరిజం అని చెప్పి. మనమంతా సెక్యులర్ కంట్రీలో ఉన్నాం, మనం సెక్యులరిజంని పాటించాలని చెప్పి ఎంత పెద్ద మోసం చేస్తున్నారు. దగా దగాకోరు మోసం, అస్సలు డౌటే లేదు. ఈ దగాకోరు మోసం గురించే ముక్కుసూటిగా ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. నా పేరు గణనాథ్ శంకర్. సెక్యులర్ పువ్వు, దీన్ని ఎంత అందంగా కొన్ని సంవత్సరాల కొద్దీ మన రాజకీయ నాయకులు చెవిలో పెడుతున్నారంటే, ఫార్ ఎగ్జాంపుల్ అండి మన పక్క రాష్ట్రం తమిళనాడు ఉంది కదా, దాని యొక్క ఎగ్జాంపుల్ని చెప్తాను. ఈ రాజకీయ నాయకులు ఉన్నారు కదా తమిళనాడుకి చెందిన వాళ్ళు, వీళ్ళు దీపావళికి విషస్ చేయరు, సంక్రాంతి అక్కడ పొంగల్ విషస్ చేయరు, వినాయక చవితి అసలు పట్టించుకోరు. అదే క్రిస్మస్ వచ్చేస్తే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, కోకొల్లలైన విషస్ సోషల్ ప్లాట్ఫామ్లో నింపేస్తారు, బ్లానర్లు ఫ్లెక్సీలు. ఈద్ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఉంటాయి, బిర్యానీ పార్టీలు ఉంటాయి, తలకు ఒక ఆ క్యాప్ ఉంటుంది కదా దాన్ని ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతారనమాట. ఏమిరా ఇది బాగుంది, మీరు ఈద్కి విష్ చేస్తున్నారు చాలా సంతోషం, మన సహోదరులే వాళ్ళు. క్రిస్మస్కి విష్ చేస్తున్నారు ఇంకొక సహోదరులు, వెరీ వెరీ హ్యాపీ. బట్ ఎందుకు పండగలకి ఎందుకు విష్ చేయర్రా అంటే, అరే మేము సెక్యులర్ రా అంటారు. ఇది ఎక్కడ పూరా బావు అని చెప్తే దీన్నే సెక్యులర్ పూ అంటారనమాట. అసలు ఈ విషయం గురించి ఈరోజు నేను మాట్లాడడానికి ధైర్యం ఇచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అరే మీరు ఈ వీడియో అంతా చూసిన తర్వాత వీడు పెద్ద పావల ఫ్యాన్ రా అని చెప్పి అనుకుంటే కూడా ఏం పర్లేదు, కానీ ధైర్యంగా మాట్లాడేస్తాను. ఆ ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఈరోజు సీరియస్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సెలబ్రిటీ కానీ లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ కానీ అసలు ఏ విషయం అయితే టచ్ చేయరో ఆ విషయాన్ని చాలా ముగ్గుసూటిగా ధైర్యంగా సెన్సిటివ్, దీన్ని పక్కన నిలిపోదాం, సెన్సిటివ్ టాపిక్, దీని గురించి మనం అస్సలు మాట్లాడుకోవద్దు, కాంట్రవర్సీ మనకు ఎందుకు అబ్బా అని చెప్పి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఆలోచించే రాజకీయ నాయకుల మధ్యలో ఇటువంటి నాయకుడా అని చెప్పి అనిపించింది. ఆయన మాటలు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి, ఎవరిని హర్ట్ చేయలేదు, కానీ హర్ట్ చేయాల్సింది ఎవరినో వాళ్ళని ఖచ్చితంగా హర్ట్ చేశాయి. ఈ విషయాన్ని కొంచెం డీకోడ్ చేద్దాం. మనం చాలా విషయాన్ని డీకోడ్ చేస్తూ ఉంటాం కదా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వీడియోని మనం డీకోడ్ చేద్దామండి. డీకోడ్ చేయాల్సిన అవసరం నిజంగా ఉంది. సరే ఇకపోతే ఈ విషయానికి మాట్లాడడానికి నాకు ధైర్యం ఇచ్చింది పవన్ కళ్యాణ్, కానీ క్లారిటీని ఇచ్చింది మాత్రం మన నాన్ననే చెప్పాలి. అసలు వీడియో చేయాలి అని చెప్పి అనిపించింది ఆ ఒక క్లారిటీతోనే. ఏం లేదండి, ఉదయం వీడియో చూసిన తర్వాత సరదాగా మా నాన్నతో చెప్తున్నాను, అరే నాన్న ఎంత ధైర్యం ఉండాలి వీడికి, సారీ అండి వీడికి వాడికి అని మాట్లాడుతున్నాను, హర్ట్ అవ్వద్దు, సరాసరిగా మనం నార్మల్గా మాట్లాడుకునే వాడుక భాషలో ఇలాంటివి వస్తూ ఉంటాయి, సో సోషల్ ప్లాట్ఫామ్లో గౌరవం ఉంది మనసులో ఉంది అది వేరే విషయం, బట్ నిజంగా చెప్పాలంటే అన్న వీడికి చాలా ధైర్యం ఉండాలి నాన్న ఈ పవన్ కళ్యాణ్కి, ఎంత ధైర్యంగా మాట్లాడేసాడు, అసలు ఎవరు టచ్ అయ్యారు ఈ పాయింట్ని అని చెప్పిన తర్వాత మా నాన్న అవునరా నిజమేరా అని చెప్పి అంటాడనుకుంటే ఆయన చెప్పిన విషయం నాకు షాక్ అయింది, మైండ్ దొబ్బిందండి. ఆయన ఏమన్నాడంటే ఇమీడియట్గా, ఇదంతా మన కర్మ రా అన్నాడు ఆయన. అదేంటిది ఇంత ధైర్యంగా మాట్లాడితే మన కర్మ అంటావా అని చెప్పి అడిగితే, కర్మ కాకపోతే ఇంకేంట్రా, అసలు హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో హిందువుకి ఏదైనా అన్యాయం జరిగితే తోటి హిందువు దాని గురించి గొంతెత్తి మాట్లాడితే వాడికి ఒక గట్స్ ఉండాలా, వాడికి ఒక ధైర్యం ఉండాలా, వాడికి ఇంకోటి ఇంకోటి ఉండాలా, తెలివితేటలు ఉండాలా, ఇవన్నీ అవసరమారా, ఇదంతా కర్మ కాకపోతే ఇంకేంట్రా అని చెప్పి ఆయన అడిగిన విషయం నాకు నిజంగా కళ్ళు తెరిపించేలా చేశాయి. సో వీళ్ళిద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి విషయానికే వచ్చేస్తే, ఎంత చక్కగా మాట్లాడారండి ఆయన సెక్యులరిజం గురించి. ఒక పర్టిక్యులర్ డెఫినేషన్ అండి, మనం చిన్నప్పుడు ఎప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకొని ఉంటాం దాన్ని కూడా మర్చిపోండి, పక్కన పెట్టేసేయండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక డెఫినేషన్ మాత్రం సూపర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అదేం లేదండి, సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, అది వన్ వే ట్రాఫిక్ కాదు, అది వన్ వే కాదు, ఒక సైడ్ కాదు, అది టూ వేగా ఉండాలి. ఐ మీన్ పుచ్చుకోవడం ఉండేటప్పుడు ఇచ్చుకోవడం కూడా ఉండాలి అనే ఒక విషయాన్ని చెప్పక చాలా చక్కగా డిఫైన్ చేశారు సెక్యులరిజం ఇస్ వన్ వే అని చెప్పి.
ఎంత చక్కటి విషయం అండి. నిజంగా సెక్యులరిజం అనేది గొప్ప విషయమే. భారతదేశం లాంటి అరుదైన దేశాల్లో మాత్రమే సెక్యులరిజాన్ని మనం చూడగలం. ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, ఎన్నో భాషలు, ఎన్నో కల్చర్స్, బట్ స్టిల్ మనమంతా ఒకటే, భారతీయులం. ఈ కాన్సెప్టే చాలా గొప్పది కదా. మరి ఈ కాన్సెప్ట్ని చెవిలో పువ్వుగా పెట్టింది మన రాజకీయ నాయకులు కాదా? ఇంతకాలం మోసం చేయలేదా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయలేదా? ఇది ఎంత పెద్ద దగాకోరు, ఎంత పెద్ద కుట్ర! ఇది ఎట్లుందంటే, నాకు తగిలితే రక్తం, నీకు తగిలితే టొమాటో సాసా. తొక్కేం కాదు, ఎవరికి తగిలిన రక్తమే కదా. మరి సెక్యులరిజం చెప్పేది అదే కదా. నాకు చాలా మంది ఉన్నారండి ముస్లిం ఫ్రెండ్స్, చాలా మంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. మాకెక్కడ లేదే చిన్నప్పటి నుంచి, మేము చాలా సరదాగా చాలా హ్యాపీగా కలిసిమెలిసి బాగున్నాం. బట్ ఈ సెక్యులరిజం పేరు చెప్పి, సెక్యులర్ పువ్వు పేరు చెప్పి మాట్లాడే రాజకీయ నాయకులు ద్వేషాన్ని నిజంగా ఈరోజు రెచ్చగొట్టట్లేదా? మనం ఎంతసేపు బీజేపీ రెచ్చగొడుతుంది అంటున్నాం, ఒక పార్టీ పేరు కూడా చెప్పకూడదు అంటున్నాను కానీ, బట్ ఓపెన్గా మాట్లాడేద్దాం. ధైర్యం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్. సో బీజేపీ పార్టీ కుల మత మతాన్ని రెచ్చగొడుతుంది, మతోన్మాదం చేస్తుందంటే మరి కాంగ్రెస్ చేయట్లేదా? మీరు అపీస్మెంట్ చేయట్లేదా? ఒక మతం గురించి మైనారిటీ మైనారిటీ అని చెప్పి మీరు అపీస్మెంట్ చేయట్లేదా? ఇది తప్పైతే అది కూడా తప్పే, అది తప్పైతే ఇది కూడా తప్పే. మరి రాజకీయం చేసేవాళ్లే ఇంత తప్పుగా ఉంటే, పరిపాలించే వాళ్ళలోనే ఇంత ప్రాబ్లమ్స్ ఉంటే, మరి ప్రజల్లో ఎందుకు కల్మషం రాదు? ఓట్లేసి గెలిపించింది మేమే కదా, మేమెందుకు కలుషితం అయిపోం? ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలుషితం అయిపోతాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే ఇంకొక చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఒక మసీదులో ఏదైనా ఒక కుట్ర జరిగితే, ఆ కుట్ర గురించి ఇంకో మతం వాడు మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఆ మతస్థులు ఊరుకుంటారా? ఐక్యమత్యం అయిపోరు? ఇందులో తప్పేముందండి? అసలు తప్పులేదు. నీ మతం గురించి ఇంకొకటి రాయేస్తే ఊరుకుంటావా? ఇస్లాం అయితే ఏంటి, క్రిస్టియానిటీ అయితే? ఎవడు ఊరుకోవడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళకి నిజంగానే గొప్పది, ప్రేమించాలి, ఆరాధించాలి, గౌరవించాలి, దాంట్లో డౌట్ లేదు. అది ఇస్లాం మతమైనా, క్రైస్తవ మతమైనా, హిందూ మతమైనా కూడా. బట్ మన కర్మ మళ్ళీ హిందూ మతమైనా కూడా అని చెప్పాల్సి వస్తుంది. అన్నీ ఈక్వలే కదా, ఎవరికి తగిలిన రక్తమే కదా. సో ఆయన చెప్పిన విషయం అదే, ఒక ముస్లిం మతంలో ఇట్లాంటి విషయాలు జరిగితే వాళ్ళు ఎంత ఐకమత్యంగా కాపాడుకుంటారు, క్రైస్తవ మతంలో ఇట్లాంటి విషయాలు జరిగితే అసలు మనం రాయి వేయగలమా? వేరే వాడు రాయి వేస్తే ఊరుకుంటారా? అసలు వాళ్ళు ఎంత యూనిటీగా ఉంటున్నారు! చక్కటి విషయం, చాలా మంచి విషయం. ఏ మతాన్ని ఆయన ద్వేషించలేదు, ఏ మతాన్ని ఆయన దూషించలేదు. కాకపోతే మన మతంలో ఉండే ఒక చీడ, కొన్ని చీడ పురుగుల్ని ఎండగట్టాడు, హర్ట్ చేయాల్సిన వాళ్ళని ఖచ్చితంగా హర్ట్ చేశాడు. ఇక్కడ పెద్ద దరిద్రం ఏంటంటేనండి, ఇక్కడ ఒక మంచి విషయం, హిందువుల గురించి ఒక మంచి విషయం, ఒక దరిద్రమైన విషయం, రెండు డిస్కస్ చేద్దాం. మంచి విషయం ఏంటంటే, ఒక క్రైస్తవుడికి అన్యాయం జరిగినా, లేకపోతే ఒక ఇస్లాం సోదరుడికి అన్యాయం జరిగినా, గొంతిచ్చి మాట్లాడే మొదటి గొంతు, మొదటి వాయిస్ ఒక హిందువుదే అయి ఉంటుంది, అదృష్టవశాత్తు. ఇది మంచి విషయం. ఇదే ఒక దరిద్రం కూడా ఉంది. అదే ఒక హిందువుకి కానీ అన్యాయం జరిగిందనుకోండి, తోటి హిందువుకి అన్యాయం జరిగితే, అప్పుడు ఇదే గొంతు ఆ తోటి హిందువుకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సో వ్యతిరేకంగా మాట్లాడే మొదటి గొంతు కూడా, తోటి మతస్థుడిని వ్యతిరేకంగా మాట్లాడే మొదటి గొంతు కూడా హిందూ గొంతే అయి ఉంటుంది. ఇది మన దరిద్రం. దీనికి పేరు మళ్ళీ సెక్యులరిజం. సో దీన్ని సెక్యులరిజం అనకూడదండి, దయచేసి ఏమని పిలవాలి? సెక్యులర్ పువ్వు అని చెప్పి పిలవాలి. సో లెట్ అస్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్, లెట్ అస్ రియల్లీ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ సెక్యులరిజం, ద రియల్ సెక్యులరిజం. ఇండియా ఈజ్ ద ఓన్లీ గ్రేట్ సెక్యులర్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్, నో డౌట్ ఇన్ దట్. సో అటువంటి సెక్యులరిజంని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మతాన్ని ప్రేమిస్తూ అవతలి మతాన్ని గౌరవించాలి, ఇది అందరికీ చెల్లుతుంది అన్న విషయాన్నే పవన్ కళ్యాణ్ గారు క్రిస్టల్ క్లియర్గా, ముక్కు సుటిగా మాట్లాడారు. ఆయన మాట్లాడడం వల్లే నా బోటి వాళ్ళకి చాలామందికి ఈరోజు ధైర్యం వచ్చింది. నాకు ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి ఒక పాటే గుర్తొస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, మీరు పావల ఫ్యాన్ అనుకున్నా పర్లేదు, అది వేరే కథ. బట్ స్టిల్ ఆ పాట ఏంటంటే, నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని.